గుంటూరు 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గాల్లా మాధవి 35వ డివిజన్లోని వినాయకుని గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, పెండ్యాల నరసయ్య, కుర్ర రామారావు, విజయకాంత్, నరేంద్ర, తారక రామారావు, మరియా డివిజన్లోని మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాత్రి కృతం పాపం నాశయతి, సాయం ప్రాతః ప్రయుంజానః పాపం మాయో భవతి. మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. డివిజన్లో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టామండి. చాలా అద్భుతంగా ఇక్కడ ప్రజల్లో నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ కూడా ప్రధాన సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ చాలా హీనమైన పరిస్థితిలో ఉంది. మంచినీటి ఎద్దడితో ప్రజలందరూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మురుగునీరు, మంచినీరు కలిసిపోయి కలుషిత నీరు ఇళ్లలోకి వస్తూ ఎంతో దుర్గంధం చెందే నీళ్లు వస్తున్నాయి. అవే వాడుకోవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంది అని చెప్పి స్థానికంగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటి పరిష్కార దిశగా మన ప్రభుత్వం వచ్చి రాగానే డ్రైనేజీ వ్యవస్థ మీద, మంచినీటి వ్యవస్థ మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము. మాధవి గారు మా వార్డులో మొదటిగా ఇక్కడ నుంచి మా గుడి దగ్గర నుంచి మొదలుదేరి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే మొదటి సీటు మా గుంటూరు 2 నుంచి మేము తెలుగుదేశం పార్టీకి అందించబోతున్నామని సగర్వంగా పేర్కొంటూ, ఇట్లు మీ ప్రజా జీవితంలో ఇటువంటి ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. బయటరా.